హల్లెలూయా. ఒక పల్లవి ఒక చరణం పాడుకుని దేవుని నామాన్ని మహింపొందుదాం. నా దర్శనము చెదరిపోతులే వెన్నంటియున్న సహవాసమును బట్టి నన్ను ఎవరు కదిలించలేరు. దేనికి ఆ శక్తి లేదు, నన్ను ఎవరు కదిలించలేరు. దేనికి ఆ శక్తి లేదు, నా దర్శనము చెదరిపోదులే వెన్నంటియున్న సహవాసమును బట్టి. నా దర్శనము చెదరిపోదులే వెన్నంటియున్న సహవాసమును బట్టి నన్ను ఎవరు కదిలించలేరు. దేనికి ఆ శక్తి లేదు, నా దేవుడు తన జానతో ఆకాశమును కొలువ కలడు. నన్ను సర్వోన్నతమైన సంకల్పములో స్థిరపరచినాడు. నన్ను సర్వోన్నతమైన సంకల్పములో స్థిరపరచినాడు. నన్ను ఎవరు కదిలించలేరు, దేనికి ఆ శక్తి లేదు. నా దేవుడు సింహాలను మోయించినాడు. నన్ను నిర్దోషిగా రాజుల ఎత్తుటని నిలబెట్టినాడు. నన్ను నిర్దోషిగా రాజుల ఎత్తుటని నిలబెట్టినాడు. నన్ను ఎవరు కదిలించలేరు, దేనికి ఆ శక్తి లేదు. నన్ను ఎవరు కదిలించలేరు, దేనికి ఆ శక్తి లేదు. నా దర్శనము చెదరిపోతులే వెన్నంటియున్న సహవాసమును బట్టి. నా దర్శనము చెదరిపోదులే వెన్నంటియున్న సహవాసమును బట్టి. వెన్నంటియున్న సహవాసమును బట్టి. హల్లెలూయా. బైబిల్ గ్రంథాలు ఉన్న వారంతా బైబిల్ గ్రంథాలు తెరిచి నేటి వాక్య ధ్యానాంశంగా మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. ఆయన సముద్ర తీరమును ఉండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయురను ఒకడు వచ్చి ఆయనను చూసి ఆయన పాదాల మీద పడి, చాలండి దేవుడి రాత్రి వేళ ఈ వాక్కు ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా యేసయ్యానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ కూడి ఉన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. వాక్యము దారాలకు రాకుండా అడ్డు పుడుతున్నా ప్రతి వాది క్రియాలని లయము చేయి. మీరే నా నోట నీ మాట ఉంచి
ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు కావలసిన మాటలు మీరు స్పష్టంగా మాట్లాడి మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు భూమి మీద సశరీరుడిగా సంచరిస్తున్న దినాలలో, అనేక అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ ఉన్న దినాలలో, ఆ దినాలలో దేవుడు చేసిన విశ్వాసము ద్వారా, విశ్వాసము కలిగి ఉన్న బిడ్డలలో దేవుడు చేసిన ఘనకార్యాలు, ఆ విశ్వాసం వలన కలిగిన ఆ బిడలు, ఆ బిడల జీవితాల్లో ఎలాంటి పెనుమార్పులు దేవుడు తీసుకొచ్చాడు, కొన్ని మాటలు ఈ రాత్రి వేళ మనం ధ్యానం చేద్దాం. చదవబడిన లేఖన భాగంలో ఆ యేసు ప్రభు సముద్ర తీరమందలి తీరమున ఉండగా సమాజ మధ్య మందిరపు అధికారుల్లో యాయిరు నడుపుడు వచ్చాడు. యాయిరు వచ్చి ఆయన సముద్ర మార్గంలో సంచరిస్తూ ఉండగా ఆ అధికారి అయిన యాయిరు వచ్చి ఆయనను చూసి ఆయన పాదాల మీద పడిపోయాడు. ఎందుకు పాదాల మీద పడి ఉన్నాడు అంటే, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బ్రాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవల్లని ఆయన మిగుల ప్రతి మారుకునేను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బ్రతిమిలాడుకుంటున్నాడట, తన చిన్న కుమార్తె చావటానికి సిద్ధంగా ఉంది. ఆ కుమార్తెకి ఆ యొక్క ఒక వ్యాధి కలిగి చావటానికి సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో ఆ యొక్క సమాజ మందిరపు అధికారి అయిన యాయూరు మాత్రం ఇతడు చేస్తున్న అద్భుతాలు, ఇతడు చేస్తున్న ఆశ్చర్యమైన కార్యాలు చూశాడు. చూసి, నా కుమార్తెనికి బాగు చేసేవాడు ఎవరు లేరు, నా కుమార్తె ఇక చనిపోవటానికి సిద్ధంగా ఉంది, నా కుమార్తెని బాగు చేసే ఎవరైనా ఉన్నారు అంటే కేవలం యేసయ్య మాత్రమే అని ఆయన విశ్వాసం ఉంచాడంట. హల్లెలూయా. ఇక నా కుమార్తెను ఎవరు బాగు చేయలేరు, ఆమెకు కలిగిన బలహీనతలు ఎవరు ఆ బలహీనతని తప్పించలేరు, ఎవరును ఆమెను విడిపించలేరు, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా వైద్యుల సహాయము వ్యర్థము అని తలంచాడు యాయూరు. తలంచి అతని సముద్ర మార్గంలో ఉన్నాడని తెలుసుకుని విశ్వాసముతో ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడిపోయాడంట. హల్లెలూయా. ఆయన పాదాల మీద పడిపోయి, నా కుమార్తె చావటానికి సిద్ధంగా ఉంది, నువ్వు ఒక్కసారి మా ఇంటికి వచ్చి నా కుమార్తెను ముట్టి స్వస్థపరిచేయా, ఒక్కసారి నా కుమార్తెను నువ్వు పట్టుకుంటే చాలు, ఆమె బ్రతుకుతుంది అన్న విశ్వాసం యాయూరులో కలిగింది. హల్లెలూయా. ఆ మాట విని ఆమె ఆ యొక్క యేసు పాదాల మీద యాయూరు పడగానే ఆ యొక్క విశ్వాసాన్ని చూసిన తండ్రి యేసు పదా సరే వెళ్దామని ఆ ఇంటికి మార్గ మధ్యలో వెళ్తా నడుచుకుంటూ ఆ ఇంటికి వెళ్తూ ఉండగా కొంచెము ఆలస్యమైంది. మధ్యలో ఎవరు పిలిస్తే మధ్యలో ఆగి కొంచెం సమయం పట్టిన తర్వాత వెళ్తూ ఉండగానంట ఆ సమాజ మధ్యపు అధికారి యాయూరు ఇంట్లో నుండి కొంతమంది వచ్చి బయటకు వచ్చారు. ఏ 35వ వచనాన్ని చూస్తే, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీకు ఎందుకు బోధకుని శ్రమ పెట్టద్దు అని. ఈలోపు ఆ విశ్వాసాన్ని చూసిన యేసు ప్రభు వెళ్తూ ఉండగా మార్గమధ్యంలోనే కొంత దూరంలో ఇంకా ఆ ఇంటికి కొంత దూరంలోనే ఇంకా వెళ్తే ఆ ఇంటికి చేరుకుంటాము అనగా ఆ ఇంటిలో నుండి కొంతమంది బయటకు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది యాయూరు, ఎందుకు నువ్వు ఇంకా యేసుని అట్ట బ్రతిమలాడుకుంటావు, ఎందుకు కష్టపడుతావు, వదిలేసే అన్న పరిస్థితులు మనం చూస్తాం. కానీ చనిపోయింది అని వాళ్ళు చెప్పినా సరే ఆ యాయూరులో ఉన్న విశ్వాసం చూడండి. ఆ యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రము ఉంచుమని సమాజ మందిరము అధికారితో చెప్పాడు. అలా వారు ఏదో చెబుతున్నారు, నువ్వు భయపడమాక,
అని యాయురుతో చెప్పి ఆ విశ్వాసాన్ని చూసిన దేవుడు యాయురును ధైర్యపరిచి అతనితో పేతురు యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తన వెంట తీసుకుని వెళ్ళిపోయి ఆ చిన్నదానిని పట్టుకున్నగా చిన్నదాన లెమ్ము అనగానే ఆ చిన్నది లెగిసి కూర్చుండదు. హల్లెలూయా. ఈరోజున ఆ యాయిరులో విశ్వాసం చూడండి. ఆ విశ్వాసము చనిపోయింది అని ఆ బిడ్డల ఆ యొక్క ఆ ఇంటిలో నుండి బయటకు వచ్చి చెప్పినా సరే ఆ యాయిరును ఆ యాయిరులో అనేకమైన ఆ విశ్వాసం నుండి బలహీన పరచాలని యాయిరులో ఉన్న విశ్వాసమును ఆ బిడ్డ నుండి తీసివేయాలని అనేక మంది ఆ యాయిరు ఎదుటకు వచ్చి బలహీనపరచాలని కలవరపరచాలని యాయిరును చూశారు. కానీ యాయిరు జీవితం చూస్తే మనం యాయిరులో విశ్వాసం అనేది బలహీన పడకుండా విశ్వాసాన్ని పట్టుకున్న వీరుడుగా యాయిరు అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. రోజున మన జీవితాలలో కూడా ఎన్నో పోరాటాలు ఎన్నో సమస్యలు మన జీవితంలో వింటూ చూస్తూ ఉంటున్నాం. ఎన్నో పరిస్థితులను బట్టి మనం కృంగిపోతూ మనం చూస్తున్నాం, మనం వింటున్న మాటలను బట్టి మనం చూస్తున్నాం. ప్రతిరోజు ఉదయం లేస్తే ఈ ఫోన్లో అనేకమైన విషయాలు చూసి అక్కడేదో జరిగింది ఇక్కడేదో జరిగిందని ఆ సందర్భాలను బట్టి కలవరపరిచే మాటలు విని కలవరపరచబడిన ఆ యొక్క సందర్భాలు మనం చూసి మనలో ఉన్న ఆ విశ్వాసాన్ని మనం పోగొట్టుకుంటున్న బిడలుగా ఉంటున్నాం. అవునా కాదు? అవి ఆ పరిస్థితులు చూసినప్పుడు, ఆ ప్రతికూలమైన పరిస్థితులు చూసినప్పుడు మనలో కూడా ఆ యొక్క విశ్వాసం అనేది బలహీనమైపోతున్న సందర్భాలు మన జీవితంలో ఉన్నాయి. ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకంటే నువ్వు విశ్వాసములో అనుదినము వృద్ధి చెందాలి అని ఆయన ఆశిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజున మన దేవుడు ఏమంటున్నాడంటే భయపడకు, నమ్మిక మాత్రము ఉంచు, నేను నీ పట్ల ఉన్నాను, నీ పట్ల నేను కార్యము చేస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. రోజును విశ్వాసం ఉంచు ప్రియ. ఈ రాత్రి వేళ వాక్యం ఉంటున్న ప్రియబిడ్డ, నీ జీవితంలో ఇంకా నా జీవితము మోడుబారిన జీవితముగా నా జీవితం ఉంది అని, నన్ను ఇంకెవ్వరు బాగు చేసేవారు ఎవరు లేరని, నీకున్న ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో నీ జీవితంలో చెలరేగుతున్న తుఫానుల్లో నువ్వు చూస్తున్న ఆ యొక్క సందర్భాలను బట్టి నువ్వు వింటున్న ఆ మాటలన్నింటిని బట్టి విశ్వాసంలో బలహీనమైపోతున్నావు. కానీ నా దేవుడు ఈ రాత్రి వెళ్ళేమని మాట్లాడుతున్నాడంటే నమ్మిక మాత్రం ఉంచు అని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజున మనలో చూడాలనుకుంటుంది ప్రభు ఏంటంటే అవిశ్వాసము కాదు, కానీ మనలో మనము ఈ సంఘంలో కూడి ఉన్న ప్రతి బిడ్డలో దేవుడు చూడాలనుకుంటుంది ఏంటంటే విశ్వాస జీవితాన్ని ప్రభు చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా సరే, ఆశలు లేవని నువ్వు అనుకుంటున్నా సరే, నా జీవితంలో ఇంకెవ్వరు నన్ను ఎవరు నాకు కలిగిన సమస్యల్లో విడిపించేవారు ఎవరు లేరు అని నువ్వు అనుకుంటున్నా సరే, రాత్రి వేళ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏమంటే నమ్మిక మాత్రం ఉంచు, విశ్వాసము కలిగి ఉండు, నీ ప్రతికూలమైన ప్రతి పరిస్థితుల్లో నిన్ను దాటించి నేను నిన్ను ఆ అనేకుల ఎదుట నిన్ను నేను సాక్షిగా నిలబెడతానని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. రోజున ప్రభు మీద విశ్వాసం మనకు ఎంత ఉంది? విశ్వాసం అనేది మనకు ప్రభు మీద మనకు ఎంత ఉంది? చిన్న చిన్న బలహీనతలు వస్తేనే ప్రభు విశ్వాసంలో బలహీనమైపోయి ఇక నా బ్రతుకు అయిపోయింది, ఇక చిన్న బలహీనతకే నా జీవితం అయిపోయింది, నాకు ఫలానా రోగం వచ్చింది అని మన దేవునికి అసాధ్యమైనదంటూ ఏదైనా ఉందా? ఆయన మరణమును సైతము జీవముగా మార్చాడే. చిన్న చిన్న బలహీనతలకే నువ్వు విశ్వాసంలో బలహీనమైపోయి విశ్వాసం వీరుడుగా వీరురాలిగా నువ్వు వండుకుంటున్న సందర్భాలు నీ జీవితంలో ఉన్నాయి. నా దేవుడి రాత్రి వేళేమని అంటున్నాడంటే నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు గొప్ప కార్యాలను చూస్తావు. హల్లెలూయా హల్లెలూయా.
మన విశ్వాసం ఎంత లోతుగా ఇన్ని సంవత్సరాలుగా మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, మన విశ్వాసం ఎంత లోతుగా నాటబడింది, మన విశ్వాసం ఆకాశం అంత ఎత్తుగా ఉందా అన్న కోణంలో దేవుడు ప్రతి బిడ్డను దేవుడు పరిశీలిస్తున్నాడు. ఈరోజున మన విశ్వాసాన్ని చూసిన దేవుడు ఏ బిడ్డలైతే విశ్వాసాన్ని చూస్తాడో, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడికి అసాధ్యమైందంటూ ఏది లేదు, నా దేవుడు ప్రతి పరిస్థితిని సాధ్యం చేస్తాడని ఏ బిడ్డలైతే విశ్వాసము చూపుతారో ఆ బిడ్డల పట్ల దేవుడు కార్యాలు చేస్తాడంట. హల్లెలూయా. విశ్వాసము చూపకుండా, విశ్వాసం అనేది నువ్వు లేకుండా, నీకు నీలో లేకుండా నువ్వు ఎంత ప్రార్థనలు చేసినా ఎంత పరిచర్య చేసినా ఆ కార్యాలు నువ్వు చూడలేని బిడ్డగానే నువ్వు ఉంటావు. హల్లెలూయా. ఈరోజున ఈ రాత్రి వేళ వాక్ వింటూ ఉండగానే నువ్వు మునిగిపోయిన అనుభవాలలో నువ్వు ఉన్నావు, ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో విశ్వాసం లేకుండా పడిపోయిన సందర్భాలలో నువ్వు ఉన్నావు. కానీ నా ప్రభు, నేను నిన్ను ఎక్కడైతే మునిగిపోయావో, ఏ పరిస్థితులను బట్టి నువ్వు భయపడిపోతున్నావో, ఆ పరిస్థితులన్నింటిలో నుండి నేను లేపుతానని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీ పిల్లల భవిష్యత్తును గురించి నా విశ్వాసం నీకు లేదేమో, రేపటి దినం ఎలా బ్రతుకుతారా అన్న విశ్వాసం నీకు లేదేమో, ఆ విషయంలో నువ్వు బలహీనమైపోయావేమో, నీ అనారోగ్యాన్ని బట్టి నువ్వు బలహీనమైపోయి మునిగిపోయి ఉన్నావేమో. కానీ ప్రభు ఏమని మాట్లాడుతున్నా అంటే, నాకు అసాధ్యమైందంటూ ఏది లేదు, నువ్వెక్కడైతే విశ్వాసంలో మునిగిపోయావో ఆ మునిగిపోయిన చోటనే నేను లేవనెత్తుతానని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీ రోజున ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియబిడ, నీ విశ్వాసం ఎలా ఉంది, దేవునిలో నీ విశ్వాసం ఎలా ఉంది ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఉపవాస ప్రార్థనల ఈ 7వ దినం నుంచైనా ప్రతిరోజు విశ్వాసము 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 అభివృద్ధి అనేది మనం చూడాలి. హల్లెలూయా. ఏ ప్రతిరోజు శత్రువు అనేక విధాలుగా మనలను బలహీనపరచాలని, విశ్వాసము లేకుండా చేయాలని, అనేకమైనవి చూడరానివి చూస్తాం, అనేకమైన భయపడే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం, భయపడే మాటలు మనం వింటూ ఉంటాం. కానీ అవన్నీ వింటున్న పరిస్థితుల్లో చూస్తున్న పరిస్థితుల్లో నువ్వు కలిగి ఉండవలసింది ఏంటంటే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజున ఒక విశ్వాస వీరుడిగా నువ్వు మారాలని ప్రభు కోరుకున్నాడు, నువ్వు ఒక విశ్వాస వీరురాలిగా మారాలని ప్రభు కోరుకున్నాడు. హల్లెలూయా. అక్కడ ఆ యొక్క యాయిరును అనేకమైన కలవరపరిచే మంది అనేక మంది అక్కడ కుటుంబంలోనే ఉన్నారంట. యాయిరు చిన్న కుమార్తె చనిపోయిందని ఇక విశ్వాసము లేకుండా యాయిరును చేయాలని చెప్పి అప్పుడే బయటికి వచ్చేసి, నీ కుమార్తె చనిపోయింది, ఎందుకు యేసును అట్లా బ్రతిమలాడుకుంటున్నావు అని అంటున్నారు. ఆ విశ్వాసాన్ని ఎలాగైనా ముంచివేయాలని. కానీ యాయిరులో ఆ విశ్వాసంలో మునిగిపోకుండా ఆ విశ్వాసాన్ని కాపాడుకున్న బిడ్డగా యాయిరు ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యాయిరు విశ్వాసాన్ని బట్టే తన కుమార్తె బ్రతికింది. ఈరోజున మన యొక్క ప్రతికూలమైన ప్రతి పరిస్థితుల్లో విశ్వాసము కనుక మనం చూపగలిగితే దేవుడు ప్రతి దానిని మన జీవితాల్లో సాధ్యం చేయటానికి ఆయన శక్తిమంతుడు సర్వమద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి వేళ ఇప్పటి వరకు ఆ యొక్క విశ్వాసాన్ని కోల్పోయిన బిడ్డగా నువ్వు ఉంటూ వాక్యం వింటున్నాము. ఈ రోజు నుంచైనా విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఇంకో అనుభవాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. పేతురు, ప్రభువా, నీవే అయితే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవమని ఆయనతో అడిగిన. హల్లెలూయా. ఈరోజున 2వ సందర్భాన్ని మనం చూస్తే యేసు ఒకనొక ఆయన భూమి మీద సంచరిస్తున్న దినాలలో ఒకనొక ప్రాంతంలో ఒకనొక రోజు సువార్త సభను ముగించుకుని తిరిగి వెళ్తూ ఉండగా అంట,
ఆ యొక్క శిష్యులతో అంటాడంట, మీరు నాకంటే ముందుగా సముద్రాన్ని దాటి అవతలికి వెళ్ళండి, మీ వెనుక నేను వస్తాను. అంటే యేసు ప్రభు శిష్యులు ఒక నావలో ఎక్కి వెళ్తూ ఉంటే, ఆ యొక్క వెళ్తూ ఉండగా తెల్లవారుతూ ఉండగా యేసయ్యేమో ఆ యొక్క నీళ్ళ మీద నడిచి అద్దరికి వెళ్తూ ఉన్నాడంట. ఆ నావలో ఉన్న శిష్యులేమో ఏంటి నేల మీద నడుచుకుంటా వస్తున్నాడు ఎవడో భూతం అనుకుని వారు కేకలు వేయటం ప్రారంభించారంట. ఎవరో మా వెనకాల ఎవరో భూతం వస్తుంది, ఎవరో వస్తున్నారు అని కేకలు విన్న దేవుడు అన్నాడంట, నేను యేసుని ధైర్యం తెచ్చుకోండి అని. ధైర్యము తెచ్చుకోండి, నేనే, భయపడకండి అని వారితో అన్నాడు. రోజున భయపడకండి అని వారిని ధైర్యం చేసి ఆ నేల మీద నడుచుకుంటూ యేసయ్య వెళ్తూ ఉండగా నావలో ఉన్న పేతురేమో, అయ్యా నాకు కూడా నీలాగే ఆ నేల మీద నడిచి అద్దరికి రావాలని ఉందంటే, ఆ అన్న యేసుని ఎప్పుడైతే ఆ పేతురు అడిగాడో, సరేరా నేల మీద నడుద్దు అని పేతురుని ఆహ్వానించగానే పేతురు ఏం చేశాడో, ప్రభు సెలవు తీసుకుని ప్రభు రమ్మన్నాడు అని ప్రభు యొక్క సెలవు తీసుకుని పేతురు కూడా నీళ్ళ మీద నడవటం ప్రారంభించాడు. ఆ విశ్వాసముతో పేతురు నడుస్తూ ఉండగా కొంత దూరం నీళ్ళ మీద యేసులాగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తూ ఉండగా సగం దూరం వెళ్ళినాక కొంచెం దూరంలో అద్దరికి వెళ్తాము అని అద్దరికి చేరతాను అని అనుకునిచూ ఉండగా అంట, ఆ గాలి తుఫానులు ఆ యొక్క శబ్దం అనేది పేతురు విని భయపడిపోయాడు. విశ్వాసాన్ని కోల్పోయి ఇక ఆ పేతురులో అప్పటిదాకా విశ్వాసం ఉంది, కానీ ఎప్పుడైతే అలల శబ్దము ఆ యొక్క గాలి శబ్దాన్ని ఎప్పుడైతే పేతురు విన్నాడో ఆ విన్నప్పుడే పేతురులో ఏం మొదలైంది, భయం అనేది మొదలైపోయి మునిగిపోసాగాను అని రాయబడి ఉంది. హల్లెలూయా. అలా మునిగిపోతుంటే ఎప్పుడైతే ఆ గాలి యొక్క కలవరపరిచే శబ్దాలు పేతురు విన్నాడో, భయాన్ని పుట్టించే శబ్దాలు పేతురు విన్నాడో, వెంటనే విశ్వాసాన్ని పేతురు కోల్పోయాడు. విశ్వాసాన్ని కోల్పోయాడు పేతురేమో నీళ్ళల్లో మునిగిపోతున్నాడంట. ఇక అప్పుడు కేకలు వేస్తున్నాడు పేతురు, యేసయ్య నన్ను రక్షించు, నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించు. అంటే విశ్వాసాన్ని ఎందుకు బలహీనపరిచావు, విశ్వాసము కలిగి ఉంటే ఇప్పుడు దాకా నడిచావు కదా, ఎందుకు ఆ చిన్న చిన్న శబ్దాలకి నువ్వు భయపడతావు అని గద్దించి పేతురుని యొక్క ఆ విశ్వాసంలో బలహీనమైన పరిస్థితుల్లో పేతురుని గద్దించి మరలా తిరిగి లేవనెత్తాడండి. హల్లెలూయా. మరలా తిరిగి లేవనెత్తి మరలా నీళ్ళ మీద నడిచి అద్దరికి వెళ్ళేటట్లుగా దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఈరోజున మనం శబ్దాన్ని బట్టి మనం భయపడుతున్న సందర్భాలు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. ప్రతిరోజు నిన్ను అనేక మంది భయపెడుతూ నిన్ను అనేక విధాలుగా నిన్ను విశ్వాసంలో బలహీనపరచాలని నిన్ను చూస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు. కానీ రాత్రి వేళను గ్రహించవలసింది ఏంటంటే, నువ్వు ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితులేని జీవితంలోనికి రాని, నీవు కృంగిపోక ధైర్యపడక నువ్వు చక్కగా విశ్వాసంలో నిలబడగలిగితే ప్రభు మునిగిపోయిన ప్రతి చోట నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతిరోజు మన జీవితాలలో అనేకమైన సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం. సమస్యలు రాగానే మనం విశ్వాసంలో బలహీనమైపోతున్నాం. కానీ రాత్రివేళ ప్రభు ఏమని కోరుకుంటున్నాడంటే, విశ్వాసంలో బలహీన పడకు, విశ్వాసంలో క్రమక్రమంగా నువ్వు వృద్ధి చెందాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కలవరమైన ప్రతి పరిస్థితులు నువ్వు ప్రతిరోజు వింటావు, అనేకమైన మాటలు నువ్వు వింటావు, అనేకమైన అనేకమైన సమాచారాలు నువ్వు చూస్తావు. ప్రతిదినం శత్రువు అనేక విధాలుగా నీ మీద బలహీన పరచాలని విశ్వాసంలో అనేక పన్నాగాలు పన్నుతాడు. కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే, మునిగిపోక ధైర్యముగా నిలబడితే విశ్వాసంలో బలహీన పడకుండా ధైర్యముగా నా యేసు నాతో ఉన్నాడు, నాకు భయమేమీ లేదు అని నువ్వు చక్కగా
అనుక్షణము ఆయనను తలుచుకుని విశ్వాసంలో ముందుకు కొనసాగగలిగితే విజయము నీకు సొంతమవుతుంది. హల్లెలూయా. అలా విశ్వాసము లేకుండా నువ్వు బలహీనమైపోతున్నావు. కనుకనే నీ జీవితంలో అనేక రోగాలు, విశ్వాసము లేకుండా నీకు వస్తున్న సమస్యలలో నువ్వు బలహీనమైపోతున్నావు. కనుకనే ఆ సమస్యల నుండి నువ్వు బయటికి రాలేని అనుభవాలలో నువ్వు ఉంటున్నావు. కానీ విశ్వాసం ఉంచేవే అనుకో, ఆ సమస్యలు నీ నుండి ఎడబాపవుతాయి. హల్లెలూయా. ఈ రోగాలు నీ నుండి ఎడబాపవుతాయి. ఇక అవి నీ జ్ఞాపికలోనికి రావు, నీకు ఎప్పుడు అవి గుర్తుకు రాని రావు. నా విశ్వాసం ఉన్న బిడ్డలు ఎల్లప్పుడూ ముఖాన చిరునవ్వుతో, ఎంత సమస్య వచ్చినా సరే నా యేసయ్య నాతో ఉన్నాడు, నా యేసయ్య కంటే ఆ సమస్య, నాకున్న సమస్య చిన్నది, నా యేసయ్య సమస్య కంటే గొప్పవాడు అన్న విశ్వాసాన్ని వారు కలిగి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున మనం కార్యము చేయడానికి ముందుగా అంట మన ఒక ప్రతి బిడ్డ జీవితంలో ఆయన విశ్వాసాన్ని మాత్రమే చూస్తాడు. హల్లెలూయా. ఈరోజున ప్రజలలో, మన సంఘంలో విశ్వాసం అనేది కలిగి ఉండాలి. అనేక మంది, ఇంకా అనేక మంది జనులకు ఇది ప్రార్థన మందిరంగా మారుతుంది అన్న విశ్వాసం మనలో కలిగి ఉండాలి. అనేక మంది దేవుడు మన సంఘానికి వస్తున్న ప్రతి బిడ్డ పట్ల అనేక అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయక మానడు అన్న విశ్వాసం మనలో కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రతికూలమైన ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనల్ని విడిచిపెట్టడు అన్న విశ్వాసం నీలో కలిగి ఉండాలి. నీ భవిష్యత్తును దేవుడు దీవెనకరంగానే ఉంచుతాడు, ఆలస్యమైన అద్భుతము చేస్తాడు అన్న విశ్వాసం నీలో ఉండాలి. హల్లెలూయా. ఈరోజున మునిగిపోయే బిడగా, మునిగిపోయే విశ్వాసగాని ఉన్నావా? దేవుడు లేవనెత్తుతాడు. ఈరోజున ఆ పేతురు నీళ్ళలో మునిగిపోతున్నాడంటే నీరు దేనికి సాదృశ్యంగా ఉంది? లోకానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజున లోకంలో కూడా మనం అనేకమైన పరిస్థితుల్లో మునిగిపోతున్న బిడలంగా ఉన్నాం. ఈ లోకంలో ఎక్కడెక్కడైతే ఏ పరిస్థితుల్లో నువ్వు మునిగిపోతున్నావో, లోకంలో అన్ని పరిస్థితుల నుండి నిన్ను లేవనెత్తి ఈ లోకంలో అనేకుల ఎదుట దేవుడు నిన్ను తన మహిమ కలిగిన పాత్రగా దేవుడు ఉంచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున మనుష్యులకు, నాయకులకు మనం విశ్వాసం ఉంచుతున్న మనుషుల మీద, నాయకుల మీద, ఎవరెవరి మీద విశ్వాసం ఉంచుతున్నాం? నీకు కలుగుతున్న బలహీనతలో వైద్యుల మీద విశ్వాసం ఉంచుతున్నాం. నీకు వస్తున్న శ్రమలలో, ఇబ్బందుల్లో, అవసరతలో మనుషుల మీద విశ్వాసం ఉంచుతున్నాం. కానీ ఈ రాత్రి వేళ నుండి నువ్వు, నీకు ఏ సమస్య అయినా రాని, ఏ బలహీనత, ఏ అక్కరైనా రాని, ప్రభు మీద విశ్వాసం ఉంచి చూడు. ఆయన గొప్ప కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. హల్లెలూయా. ఈరోజున ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి మీద విశ్వాసం ఉంచకుండా ప్రభు మీద ఆధారపడి, ప్రభు మీద విశ్వాసము నిలుపుకునే కృప దేవుడు మనందరికీ రాత్రి వేళ కూడిన ప్రతి బిడకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం? విశ్వాసము వల్ల దేవుడు చేసే అద్భుత కార్యాలు, ఆ యొక్క యాయురు కుటుంబంలో, యాయురు జీవితంలో దేవుడు విశ్వాసాన్ని చూసిన దేవుడు చనిపోయిన తన కుమార్తెను తిరిగి బ్రతికించాడు. యాయురు అనేకమైన ప్రతికూల ఆ యొక్క బలహీనపరిచే ఆ శబ్దాలు విన్నాడు. అదేవిధంగా పేతురు కూడా ఆ గాలి శబ్దాన్ని పేతురు విన్నాడు. విశ్వాసంలో ఉండకుండా, విశ్వాసంలో బలహీనపరచబడాలని మనలో ప్రతిరోజు మనందరికీ ఎన్నో పోరాటాలు, ఎన్నో అవరోధాలు వస్తాయి. కానీ ఆ అన్నిటిని దాటుకుని విశ్వాసంలో మనం బలపడాలి. హల్లెలూయా. రోజున కూడి ఉన్న ప్రతి బిడ్డ ఉపవాస ప్రార్థనలో విశ్వాసాన్ని అనేది కోల్పోకుండా ప్రతి దినము అనుక్షణం ఏ బలహీనత రాని, కరువు, ఖడ్గమ ఏదైతే రాని, మనలో విశ్వాసం కలిగి ఆయనను ప్రతి నిత్యము మనం బలహీనలము కాకుండా, మునిగిపోకుండా దేవుడు మనం లేవనెత్తుతాడని ప్రభు మాట్లాడాను, ఇప్పటి వరకు మాట్లాడి ఉన్నాడు. కనుక ఈ రాత్రి వేళ తీర్మానం, దేవా నేను విశ్వాసంలో నేను బలహీనపోకూడదు, నేను ఎక్కడ మునిగిపోకూడదు, నాకు విశ్వాసాన్ని ధరింపచేయవయ్యా అని ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం.
ఎవరికి వారు మోకరించి ఆకాశ చేతులెత్తి